అండవల్లి కన్స్ట్రక్షన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఎట్టకేలకు నాలుగేళ్ల కలహాల కాపురానికి బ్రేక్ పడింది. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి పదే పదే ఏపీ సర్కార్ కోరినప్పటికీ కేంద్రం కనికరించిన పరిస్థితి. దీంతో సహనం నశించి ఎట్టకేలకు కేంద్ర కేబినెట్లో ఇద్దరు మినిస్టర్లు వైదొలుగుతున్నట్టు నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో దీని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం, మోస్ట్ ఆఫ్ ది నేషనల్ ఛానల్స్ అన్ని కూడా ఇదే అంశాన్ని నిన్న మధ్యాహ్నం నుంచి క్యారీ చేస్తూ వస్తున్నాయి. నిన్న రాత్రి జరిగిన చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని, ప్రెస్ మీట్ని కూడా మోస్ట్ ఆఫ్ ది ఛానల్స్ లైవ్ కవరేజ్ ఇవ్వడం మనం చూస్తున్నాం. దీన్ని బట్టి ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్కి కేంద్రం చేసిన చిన్న చూపు మీద ఎంత ఆసక్తి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ సహనం నశించింది అని చెప్పి పదే పదే అని చెప్తూ వస్తున్నారు. అపాయింట్మెంట్ కోరినా కూడా ఇవ్వని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి మనకు కనిపిస్తోంది. దీంతో చేసేది లేక, వేరే ఆల్టర్నేట్ లేక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి ఆయన చెప్పడం మనం చూస్తున్నాము. అయితే ఎన్డీఏలో కొనసాగుతారా, వైదొలుగుతారా అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం మనకు లేదు. నిన్న చేసిన ప్రసంగానికి, ఆయన నిన్న తీసుకున్న కఠిన నిర్ణయానికి బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. దాని తర్వాత కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి మనం ఆలోచించాలి. ఇక బిజినెస్ విషయానికి వచ్చే ముందు, ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. చాలా మంది మహిళలు స్టాక్ మార్కెట్లకు వస్తున్నారు. మనం ఈ మధ్యకాలంలో ఆర్గనైజ్ చేస్తున్న అనేక వర్క్షాప్స్లో కూడా వాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది. ఇంకా మరింతగా రావాలని చెప్పి TV5 అండ్ టీ ఫైనలిస్ట్ టీమ్ కోరుకుంటోంది. మరింత మంది పార్టిసిపేషన్ పెరిగి హోమ్ మినిస్టర్స్, ఫైనాన్స్ మినిస్టర్స్గా కూడా మారితే ఫ్యామిలీకి పెద్ద ఎత్తున వెల్త్ క్రియేట్ చేసేందుకు అవకాశం లభిస్తుంది. అలాతో బుల్టన్ స్టార్ట్ చేద్దాం. వరుసగా ఆరో రోజు కూడా స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగింది. నిన్న కూడా మనం చూసాం, వరుసగా మనం 3 డేస్ ట్రేడింగ్ ట్రెండ్ గమనిస్తే లాస్ట్ 1 అవర్లోనే ట్రేడింగ్ సెల్ ఆఫ్ ఎక్కువ కనిపిస్తుంది. నిన్న కూడా అదే ట్రెండ్ మనం అబ్జర్వ్ చేసాం. చివరి గంటలో అమ్మకాలు ఒత్తిడి బాగా ఇంటెన్సిఫై అవుతూ వస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువగా సెల్ ఆఫ్ మనం చూస్తున్నాం. ఎందుకంటే గత కొద్ది నుంచి 10,600 నుంచి ఫాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువగా వీక్నెస్ ఉంది. దానికి తోడు హెవీ వెయిట్ స్టాక్స్ లైక్ రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి స్టాక్స్లో కూడా సెల్ ఆఫ్ మనం చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ విషయానికి వచ్చినట్టు నిన్న వియాటెక్, ఫోర్టీస్ హెల్త్, జేపీ అసోసియేట్స్, కర్ణాటక బ్యాంక్, బాంబే డెంగ్ లాంటి స్టాక్స్లో 8-10% దాకా సెల్ ఆఫ్ కనిపించింది. సో కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. 52 వారాల కనిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 200 దాకా ఉంటే వాటిలో బ్యాంకింగ్, ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్ అండ్ షుగర్ రిలేటెడ్ స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ దాదాపు 4 నెలల కనిష్ట స్థాయికి దిగి వస్తే, యూనియన్ బ్యాంక్ లాంటి స్టాక్ 11 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 19 నెలల కనిష్ట స్థాయికి దిగిరావడం చూస్తున్నాం. దీన్ని బట్టి పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్లోకి యాజ్ ఆఫ్ నో వెళ్ళడం కొద్దిగా రిస్కీ బెట్గా కనిపిస్తోంది. అండ్ మొత్తానికి నోట్తో అల్లీస్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. ఏషియన్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టు కొద్దిగా పాజిటివ్ కనిపిస్తుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ +20-30 పాయింట్స్ ప్లస్ లో మనం ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఎలాంటి వ్యూ ఈ టైంలో మీరు తీసుకుంటారు? యా, నాట్ సో ఆప్టిమిస్టిక్ అండి. ఎందుకంటే ఇది చిన్న పుల్ బ్యాక్స్ అనేది రావచ్చు, బట్ డెఫినెట్లీ 31st మార్చ్ లోపల మనకి ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సంబంధించి సెల్లింగ్ కొద్దిగా ఉంటుంది. అండ్ పోస్ట్ దాట్ మనకి కర్ణాటక ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి 31st మార్చ్ రిజల్ట్స్ విల్ బి ద కీ ఫ్యాక్టర్ అండి. అల్టిమేట్లీ మనకి స్టాక్ ప్రైజెస్ ఆర్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఫండమెంటల్స్ అండ్ కార్పొరేట్ స్ట్రెంగ్త్ అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం కాబట్టి, ఐ థింక్ కంపెనీస్ విచ్ విల్ డూ వెల్ ఆర్ విచ్ ఆర్ సపోజ్ టు డూ వెల్ ఆర్ విచ్ ఆర్ ప్రెడిక్టెడ్ టు డూ వెల్, తప్పకుండా ఐ థింక్ అటువంటి వాటిలో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే స్కోప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ష్రింక్ అవుతుంది. సో ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, రీటైలర్ కానివ్వండి, హెచ్ఎన్ఏ కానివ్వండి, ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కొద్దిగా రియాక్షన్ వస్తే ఈవెన్ స్ట్రాంగ్ స్టాక్స్ లోనే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కాబట్టి ద స్కోప్ ఈజ్ ష్రింకింగ్. సో పోస్ట్ 31st మార్చ్ రిజల్ట్స్ మనకు ట్రెజెక్టరీ అంటూ ఫామ్ అవుతుంది, అది కూడా బై ద ఎండ్ ఆఫ్ మే. ఈ లోపల దేర్ క్యాన్ బి అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద మార్కెట్, వాలటాలిటీ అనేది ఉంటుంది, దేర్ క్యాన్ బి స్మాల్ పుల్ బ్యాక్స్ అండ్ అగైన్ ఇట్ విల్ బి సోల్డ్ ఇన్ టు. సో ఆల్ ఇన్ ఆల్ ఇన్ మై ఒపీనియన్ ఎక్స్టర్నల్ న్యూస్ కానివ్వండి, డొమెస్టిక్ న్యూస్ కానివ్వండి, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఈజ్ very strong in you know entering into a trade war with not only one or two countries with several countries. Edo chinna chinna you know raayithil laga vallu Canada and Mexico ki istam in terms of steel and aluminum imports duties lo antunnaru gaani, but definitely has rigged in a big trade war across the world ane cheppali. So deeniki international ramifications anevi chala
క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ కారణం మూలన ఐ థింక్ మార్కెట్స్ లో మాత్రం అంత బయింగ్ అనేది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో వస్తుందని మాత్రం నేను అనుకోను. సో ఆల్ ఇన్ ఆల్ మనకి లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెజ్యూమ్ కూడా కంప్లీట్లీ అయిపోయిందనే చెప్పుకోవాలి. పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఒకవేళ ఏమన్నా ఆర్బీఐ ఏప్రిల్ మీట్ లో ఆర్ దే గోయింగ్ టు ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్, ఐ డోంట్ నో. ఎందుకంటే క్రెడిట్ ఆఫ్ టేక్ మాత్రం డెఫినెట్లీ బాగాలేదు థ్యాంక్స్ టు ద బ్యాంకింగ్ స్కామ్ ఇన్ ఇండియా. సో ఇవన్నీ కూడా దేర్ ఆర్ మోర్ నెగటివ్స్ దెన్ పాజిటివ్స్. కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి ఎంత పడుతుందో ఇట్స్ డెఫినెట్లీ నాట్ సో ఈజీ టు ప్రెడిక్ట్ అండి. బట్ ఆల్ ఇన్ ఆల్ బల్క్ మనీ కమిట్ చేయాలంటే మాత్రం దే క్యాన్ వెయిట్ టిల్ 31st March రిజల్ట్స్ ఆర్ అవుట్ ఇన్ ఏప్రిల్ అండ్ మే. మనకి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఎస్ఐపీస్ స్లైట్లీ ఈ మంత్ నుంచి దే కెన్ స్టార్ట్ ఇంక్రీజింగ్ ద ఎస్ఐపీస్ మేబీ ఏప్రిల్ మే జూన్ లో కూడా కొద్ది కొద్దిగా ఎక్కువ పెట్టచ్చు. పీపుల్ హావ్ ఎ 2-year లాంగ్ టర్మ్ వ్యూ, డెఫినెట్లీ నథింగ్ టు వరీ అబౌట్ అండి. పోర్ట్ఫోలియో వాల్యూలో ఒక 5-10% క్షీణత వచ్చినా కానీ ఇఫ్ యూర్ ఇన్ క్వాలిటీ అండ్ ఫండమెంటలీ గుడ్ స్టాక్స్ నథింగ్ టు వరీ అబౌట్. అండ్ ఎస్ఐపీస్ ఇన్ మ్యూచువల్ ఫండ్ షుడ్ కంటిన్యూ, బల్క్ మనీ షుడ్ వెయిట్ అండ్ బీ కాషియస్. అండ్ మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు? 10,130 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 200-day మూవింగ్ యావరేజ్ కనిపిస్తుంది. దానితో పీక్ నుంచి అంటే 11,171 మనకు లైఫ్ టైమ్ అయ్యి అక్కడ నుంచి చూస్తే 10,156 దాకా మనం మార్కెట్స్ వెళ్ళడం చూస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ 1,000 points దాకా సెల్ ఆఫ్ నిఫ్టీలో, 3,000 points దాకా సెన్సెక్స్ లో కనిపిస్తుంది. స్టిల్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో పిఎస్సీ బ్యాంక్స్ అండ్ ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా సపోర్ట్ చేయని పరిస్థితి ఇండెక్స్ కి. అండ్ నిన్నటి సెల్ ఆఫ్ లో ఆల్మోస్ట్ 40% దాకా ఫైనాన్షియల్సే నెగిటివ్ గా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఎనీ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి ఈ టైంలో? అంటే ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక లీడర్షిప్ అనేది లేదు మనకి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ బాగా వెయిటేజ్ ఎక్కువ ఉంది నిఫ్టీలో. దాని కారణంగా ఈ రెండు సెక్టర్లు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ చాలా వీక్గా ఉన్నాయి. దాని కారణంగా మనం చూస్తున్నాము హెవీ సెల్ ఆఫ్స్ మార్కెట్లో చూస్తున్నాము. ఏదైనా కూడా ఇప్పుడు ఈ లెవెల్లో కొంచెం నిఫ్టీ అనేది ఇక్కడ ఒక బాగా ఓవర్సోల్డ్లో ఉంది. ఆల్రెడీ మనం చూసాము దగ్గరగా 1,000 points అంటే 10% పైన కరెక్ట్ అయింది. కాబట్టి ఇక్కడ కొంచెం ఓవర్సోల్డ్లో ఉంది. దానితో ఈ రోజు కొంచెం గ్లోబల్ గా కూడా పాజిటివ్ న్యూస్ వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ ఒకటి అట్లీస్ట్ ఒక 150-200 points ర్యాలీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ప్లస్ 200 days మూవింగ్ యావరేజ్ కూడా టెక్నికల్ గా కొంచెం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఓవర్సోల్డ్ లో ఉంది. కాబట్టి కొన్ని ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ లో ఈ రోజు బయింగ్ వెళ్ళమంటాను. అందులో భాగంగా ఎల్ఎన్టీ ఒకటి బై చేసుకోమని చెప్తాను. ఎల్ఎన్టీ లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసుకుంటే మనకి హెవీగా దగ్గర 1340 లెవెల్స్ నుంచి 1260 దాకా వచ్చింది. 1260 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 1276-1274 ఆ లెవెల్స్ ని మరి ఇంటర్లో టెస్ట్ చేయొచ్చు. ఎల్ఎన్టీని బై చేయమంటాను. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు వీక్లీ బేసిస్ క్లోజింగ్ ఉంది. కాబట్టి వొలటాలిటీ అనేది బ్యాంక్ నిఫ్టీలో చాలా హెవీగా ఉండొచ్చు. కొన్ని బ్యాంక్స్ కొంత షార్ట్ కవరింగ్ రావచ్చు. అయితే ఇక్కడ గమనించాలి, బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ స్టాక్స్ లో మరి ముఖ్యంగా పిఎస్సీలు ఎంత పడ్డాయి కదా అని పొజిషన్స్ తీసుకోవాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంక్ చూసుకుంటే 40 rupees బిలో నిన్న రావడం చూసాము ఫస్ట్ టైం. సో ఇటువంటి ట్రెండ్స్ అనేది ఆ పిఎస్సీ బ్యాంక్స్ లో కనపడుతున్నాయి. కాబట్టి పిఎస్సీ బ్యాంక్స్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే లేదా ట్రేడింగ్ పొజిషన్స్ ఉంటే ఈ పుల్ బ్యాక్ ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తాను. బై అండ్ లార్జ్ ఈ రోజు మార్కెట్ మాత్రం కొంచెం పాజిటివ్ గా క్లోజ్ కావచ్చు. నిఫ్టీకి రెసిస్టెన్స్ 10,220 దగ్గర ఉంది. అదేవిధంగా 10,120-140 ఆ లెవెల్స్ లో సపోర్ట్ అనేది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్ లో ఉండొచ్చు ఈ రోజు ప్లస్ రేపు ఎల్లుండిలో. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 24,200 అనేది ఇక్కడ మనకి నిన్న లో నుంచి రికవరీ కొంచెం చూసాము. 24,200 దగ్గర బ్యాంక్ నిఫ్టీ కానీ ఆగితే 24,600 వైపు ఒక 400 points ర్యాలీ రావడానికి బ్యాంక్ నిఫ్టీలో కనపడుతుంది. బట్ ఏదైనా కూడా ఓవరాల్ గా రాను రోజుల్లో సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్తాను. బట్ ఈ ఒక రోజుకి మాత్రం ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ లో బై గలమంటారు. ఓకే, ఇక కాలర్స్ లైన్ లో ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఎక్కువ సంఖ్యలో మహిళల పార్టిసిపేషన్ ఇవాళ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు మనం ఈరోజు ఆపర్చునిటీ ఎక్కువగా ఇద్దాం. అయితే ఫస్ట్ కాలర్ మాత్రం హైదరాబాద్ నుంచి ఫణి ఉన్నారు. అడగండి ఫణి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, చెప్పండి. లూపిన్ ట్రైడెంట్ అండ్ గతి అండి, ఫ్రెష్గా ఎంటర్ అవుదాం అనుకుంటున్నా 1 year కోసం. లూపిన్ ట్రైడెంట్ థర్డ్ స్టాక్ పిఎన్బినా? గతి అండి, గతి. ఓకే, లూపిన్ అండ్ ట్రైడెంట్. ట్రైడెంట్ కూడా ఆల్మోస్ట్ 60-65 స్థాయిలకు వచ్చేసింది. 100 rupees నుంచి 35% దాకా కరెక్షన్ చూసాం ట్రైడెంట్ లో. నో, 1 year అంటున్నారండి. 1 year పర్స్పెక్టివ్ తో మాత్రం ఐ థింక్ యూ హ్యావ్ టు బి మోర్ ఆఫ్ ఎ ట్రేడర్ దాన్ ఎ ఇన్వెస్టర్. అట్లీస్ట్ 2 years ప్లస్ వ్యూ ఉంటేనే కానీ ఐ డోంట్ థింక్ దిస్ మార్కెట్ ఈస్ కన్జీనియల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి.
సో లుపిన్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ప్రీమియం స్టాక్స్ ప్రీమియర్ స్టాక్స్ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. అండ్ లుపిన్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ 2100 దగ్గర నుంచి 750-800 జోన్ కు వచ్చింది. ఇఫ్ యూ హ్యావ్ ఎ 2 ఇయర్ వ్యూ మినిమం టు వెయిట్ యూ కెన్ బై లుపిన్ ఎట్ దిస్ రేట్ అండి. ఐ థింక్ యు నో ద వర్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెగ్యులేటరీ అండ్ థింగ్స్ ఆర్ ఓవర్. Gati again, that space is getting too competitive and you know, surface transport, logistics, warehousing, it went to anni kuda. I think they are getting too competitive kabatti. I don't think you should really bet Gati for 1 year. So idi drushlo pettukoni meer konandi ekkadaina, that too post 31st March results. Immediately next 10-15 days lo I think it's not going to be a strong market at all. So adi karanam mulana 2 years view unte post 31st March results, first price point level only 2 or 3 price points, and whenever you get a 10-15% appreciation, you should sell and average your cost down. Rajamandri nunchi Avinash, mara caller. Hello? Hello, Avinash. Sir, hello? Cheppandi, vinipistundi Avinash. Sir, nenu Jinda Steel konnanu sir. Jinda Steel lo steel and sodron energy. Okay. ఏ ప్రైజ్ లో తీసుకున్నారు, ఎంత కాలం పాటు హోల్డ్ చేయగలరు? లాంగ్ టర్మ్ ఐడియా ఉంది సార్. ఇప్పుడు బాగా తగ్గిపోతుంది కదా సార్, కమోడిటీ మనం పదే పదే చెప్తూనే ఉన్నాం. సుజిలాన్ లో మనం ఇప్పుడు కాదండి, గతంలో లాస్ట్ ఒక 1-1.5 ఇయర్ లో ఒక టైంలో కొంచెం బయింగ్ అని చెప్పాము. దాని తర్వాత మళ్ళీ ఆ స్టాక్ ప్రైస్ పరంగా పెద్దగా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడలేదు. ఈవెన్ పెద్ద బుల్ మార్కెట్ లో కూడా మనకి లాస్ట్ ఒక 1 ఇయర్ లో చూసాము, ఏవైతే పార్టిసిపేషన్ చేయని స్టాక్స్ అని కూడా పార్టిసిపేట్ చేశాయి, బట్ సుజిలాన్ మాత్రం లేదండి పెద్ద ఈక్విటీ. ఇప్పుడైనా సరే మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేసి మీ రేటు దగ్గర, అంటే మీ రేటుకు కొంచెం అటు ఇటుగా తీసేసామని చెప్తాను. తర్వాత మరి ముఖ్యంగా ఈ కమాడిటీస్ లాస్ట్ ఒక 2-3 నెలలుగా కానీ చూస్తే బాగా అంటే బాగా పెరిగి జస్ట్ లాస్ట్ ఒక 1 మంత్ నుంచి కరెక్ట్ అవుతున్నాయండి. అంటే నేను పర్సనల్ గా నేను మాత్రం వీటి మీద పాజిటివ్ గా లేను. కమాడిటీ సైకిల్ తర్వాత షుగర్ సైకిల్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా చేంజ్ అయిపోతాయండి. విత్ ఇన్ డేస్ లోనే మొత్తం సెంటిమెంట్ అనేది మారిపోతుంది. ప్రస్తుతం జిందాల్ స్టెయిన్లెస్ చాలా వీక్ ఉంది. మీరు ఎక్కడ కొన్నారో తెలియదు. మీరు మరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఒక దగ్గరగా ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ కోసం అయితే మాత్రం హోల్డ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ 2-3 నెలలు 4 నెలలు కూడా ఈ రేట్లు వస్తాయని అనుకోను, బాగా టైం పడుతుంది. ప్లస్ ఇంకోటి ఇది ఫాల్ ఎట్లా వచ్చిందంటే దగ్గరగా 122 నుంచి వితౌట్ రికవరీ అండి, ఒక్క రోజు కూడా రికవరీ లేకుండా స్టాక్ లో ఫ్రీ ఫాల్ చూసాము. కాబట్టి 82 and 84 ఆ లెవెల్స్ ని మళ్ళీ టెస్ట్ చేయొచ్చు. ఇది అక్కడ కొంచెం షార్ట్ టర్మ్ కి కొంచెం ఆగవచ్చు. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ నుంచి మన కాల్ ఉన్నారు ప్రదీప్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. రాజు ఇంజనీర్స్ హోల్డ్ చేయాలి సార్. రాజు ఇంజనీర్స్? ఓకే, రాజు ఇంజనీర్స్ ప్లాస్టిక్స్ అండ్ ది ఫిల్మ్స్ రిలేటెడ్ తయారీలో ఉన్న కంపెనీ. దే ఆర్ మిషనరీ మ్యానుఫ్యాక్చరర్ అండి, బట్ ఐ డోంట్ ట్రాక్ ద స్టాక్. 50-52 లో ఉన్నట్టుంది స్టాక్. అవునండి, ఈ స్టాక్ బాగా పెరిగిందండి, 15 రూపాయల నుంచి కూడా 62 రూపాయల దాకా పెరిగింది. తర్వాత ఇప్పుడు రీసెంట్ కరెక్షన్ లో కూడా పెద్దగా పార్టిసిపేషన్ లేదండి, అంటే బాగా మిగతా స్టాక్స్ లాగా కరెక్ట్ కాలేదు. అయితే నిన్నటి రోజు కరెక్ట్ అయింది, 3% నిన్నటి రోజు కొంచెం డెప్ అనేది స్టార్ట్ అయింది. ఫండమెంటల్ పరంగా బాగానే ఉందండి ఇది, ఎందుకంటే చాలా చాలా సర్ప్రైజింగ్ ఫండమెంటల్స్ చూస్తున్నాము. ఎందుకంటే ఒకే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి చాలా హ్యూజ్ మార్జిన్స్ కానీ ప్రాఫిట్ రెవెన్యూస్ కానీ పెరిగాయి, కాబట్టి బాగానే ఉంది. ఇంకా ఇంటర్నల్ గా మనకి తెలియదు కానీ, బట్ ఇప్పుడున్న ఇక్కడ ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే బాగానే ఉందండి. మీరు ఆల్రెడీ లోయర్ లెవెల్ లో కొనింటే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఎంత బాగున్నా కూడా ఇప్పుడున్న మార్కెట్ లో మళ్ళీ వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఇన్వెస్ట్మెంట్ కి 1-1.5 ఇయర్ కోసం కొత్తగా కొనాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేసి కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. గుంటూరు నుంచి అర్జున్, మరి కాలర్. సార్, నా దగ్గర ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ఎరల్బర్ సిమెంట్ ఉంది సార్, కేశు గారు రికమెండ్ చేశారు. అయ్యేమో బాగా తగ్గినాయి, అది ఏం చేయమంటారని. ఓకే, ఎన్సీఎల్ అండ్ ఎరల్బర్ ఒకటే కదండి, ఆల్మోస్ట్ మార్కెట్ ఫాలో ఉంది కాబట్టి 20-30% స్టాక్స్ అన్ని పడ్డాయి.
చూడండి, ఇప్పుడు పళని స్టాక్ అంటూ లేదండి, మనకి ఇండెక్సే మనకి 10-12% దాకా కరెక్ట్ అయింది. కొన్ని కొన్ని ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ 25-30%, మరీ ముఖ్యంగా బ్యాంక్స్ కానీ చూసుకుంటే 30% దాకా 40% పడ్డాయి. సో మీరు తీసుకున్న ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, తర్వాత హెడెల్బర్గ్ సిమెంట్, మీరు రెండు కూడా మంచి స్టాక్సే. ఓవరాల్ సిమెంట్ సెక్టర్ కూడా మనకి బాగానే ఉండొచ్చు ఫ్యూచర్ లో. ఒకటి, మనం ఇప్పుడు ఒక బుల్ మార్కెట్ నుంచి చాలా షార్ప్ గా బేర్ మార్కెట్ లో ఒక ఎంటర్ అయ్యామండి. కాబట్టి బేర్ మార్కెట్ లో ప్రైసెస్ అనేది మీకు పాజిటివ్ గా న్యూస్ ఉన్నా కూడా ప్రైస్ కరెక్షన్ అనేది హెవీగా ఉంటుందండి. దానికి టెక్నికల్ కారణాలు ఉంటాయి, రిడెంప్షన్స్ ఉంటాయి, తర్వాత మార్జిన్ ప్రెజర్స్ ఉంటాయి, ఇటువంటి కారణాలు ఉంటాయి, లిక్విడిటీ తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా కారణాలు అండి. ఫండమెంటల్స్ గా అన్ని ఎన్సీఎల్ గానీ హెడెల్బర్గ్ గానీ రెండు కూడా బాగున్నాయి. లాంగ్ టర్మ్ కి మీరు హోల్డ్ చేయండి. ఇంకా మీరు కొనుక్కోవాలనుకుంటే ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎవ్రీ మంత్ లో మీరు మంత్లీ బేసిస్ లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. సీతారాం అడుగుతున్నారు, కేఏ ఇండస్ట్రీస్ అండ్ బజాజ్ ఫైనాన్స్ ని కరెంట్ ప్రైస్ లో లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? డూయి 6 మంత్స్ ఎస్ఐపి అండి, అండ్ పోస్ట్ 31st March రిజల్ట్స్. సో రెండు కూడా మంచి కంపెనీస్. కేఏ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఇన్ కేబుల్ ఇండస్ట్రీ, ఎస్పెషలీ ఎలక్ట్రికల్ కేబుల్స్ తో మొదలు పెట్టింది. నౌ యు నో కేబుల్స్ విల్ బి వైడ్లీ యూజ్డ్ సెక్టర్ ఇన్ ఫ్యూచర్, ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ యూనో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ వీటిల్లో వెళ్తాయి, ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్ లో వెళ్తాయి, డొమెస్టిక్ వెళ్తాయి. అండ్ రాబోయే రోజుల్లో యూనో ద ఈ వెహికల్ రెవల్యూషన్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కేబుల్స్ విద్ ఇన్ ద కార్ ఆర్ మేబీ ఏ కమర్షియల్ ట్రాక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కేఏ ఈస్ డెఫినెట్లీ అ స్ట్రాంగ్ కంపెనీ. అండ్ బజాజ్ ఫైనాన్స్ అఫ్ కోర్స్ ఇట్స్ ద నెంబర్ వన్ కంపెనీ ఇన్ ఎన్బిఎఫ్సి స్పేస్, రెండు మంచివే. సో అబౌట్ 4-6 మంత్స్ ఎస్ఐపి చేసుకోవచ్చు. సాయి ప్రియాంక అడుగుతున్నారు, సిఎట్ అండ్ లుపిన్ సైంట్ ఈ 3 స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? సిఎట్, లుపిన్ అండ్ సైంట్ ద సేమ్ థింగ్ అండి. యూ క్యాన్ యూ నో దే ఆర్ గుడ్ కంపెనీస్. సైంట్ అఫ్ కోర్స్ ఐ థింక్ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ, అండ్ ఎస్పెషలీ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ అన్ని కూడా దే ఆర్ షోయింగ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ టెండెన్సీ. అండ్ రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 1-2 మంత్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ బయింగ్ చూస్తున్నాం మనం ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్, ఫ్రమ్ రీటైలర్స్, హెచ్ఎన్ఎస్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో సైంట్ మేబీ యూ కెన్ బై ఇమీడియట్లీ అండి, బట్ లుపిన్ అండ్ సిఎట్ ఐ థింక్ యూ షుడ్ బై స్టార్ట్ బయింగ్ పోస్ట్ 31st March రిజల్ట్స్. అట్లీస్ట్ ఒక 4-6 మంత్స్ ఎస్ఐపి చేయండి, బికాస్ ఈ మార్కెట్ ఈ ఇయర్ లో 2-3 ఎలక్షన్స్ ఉన్నాయి, బిగ్ స్టేట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. అండ్ 31st March రిజల్ట్స్ తర్వాత వీ డోంట్ నో హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు షేప్ అప్. వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ కారణం మూలన ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ 2-year వ్యూ, 4-6 మంత్స్ ఎస్ఐపి వుడ్ బి అప్రోప్రియట్. పద్మావతి మెయిల్ చేస్తున్నారు, జిఎంఆర్ ఇన్ఫ్రా యూనిటెక్ లాంగ్ టర్మ్ వ్యూ ఎలా ఉంది అని చెప్పి. మీరు ఆల్రెడీ తీసుకుని ఉంటే మనం గతంలో అనేక సందర్భాలు చెప్తూనే ఉన్నాం ఈ స్టాక్స్ నుంచి వైదొలగండి, ఫ్రెష్ గా ఎంటర్ అవ్వద్దు ఈ స్టాక్స్ లో అని చెప్పి. బట్ ఏమైనా వ్యూ ఉందా జిఎంఆర్ ఇన్ఫ్రా? యూనిటెక్ లో మనం చెప్పాల్సింది పెద్దగా ఏం లేదండి. యూనిటెక్ లో మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ ఎక్కడ తీసుకున్నారో తెలియదు, ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ. జిఎంఆర్ మాత్రం ఈసారి ఎందుకో కొంచెం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయండి, కాబట్టి జిఎంఆర్ ని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. యూనిటెక్ మాత్రం మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ. రాము అడుగుతున్నారు, మేఘమణి ఆర్గానిక్స్ పడుతుంది, స్టాక్ వీక్ అవుతుంది, ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఉందా? బట్ స్టిల్ ఇంత పడినప్పటికీ 85% ప్రాఫిట్స్ లో ఉన్నారట, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా మేఘమణి ఆర్గానిక్స్? చూడండి, మేఘమణి ఆర్గానిక్స్ పడుతుంది అంటే మార్కెటే పడదు. మీకు ఒకటి గమనించాలండి, మార్కెట్ లో ఒక బుల్ మార్కెట్, బేర్ మార్కెట్, కన్సాలేషన్ ఇట్లా 3 రకాలు ఉంటాయండి. ఇప్పుడు మనం బేర్ మార్కెట్ లో ఉన్నాం, బేర్ మార్కెట్ లో ప్రైస్ కరెక్షన్స్ అంటామండి. వితౌట్ ఎనీ రీజన్ స్టాక్ ప్రైస్ కరెక్ట్ అవుతూ ఉంటుంది, ఇది నార్మలే. రీజన్స్ ఏం లేవండి పడ్డానికి, ఓన్లీ ఓవరాల్ గా మార్కెట్ కండిషన్ ఆ విధంగా ఉంది. మీరు ప్రాఫిట్ లో ఉంటే ఎప్పుడైనా సరే ప్రాఫిట్ బుక్ చేసుకోండి ర్యాలీస్ లో, అంటే ఈ రోజుకి రోజు అయినా కూడా ఒక వెయిట్ చేయండి. పుల్ బ్యాక్ ర్యాలీ మార్కెట్ లో వస్తే ఒక నేను కూడా 200 పాయింట్ దాకా నిఫ్టీ పెరగొచ్చు కరెంట్ ఆలోచించి, అప్పుడు మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి షార్ట్ టర్మ్ అయితే. మరీ బాగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఓపిక ఉండి హోల్డ్ చేసుకోవాలనుకుంటే హోల్డ్ చేసుకోమంటాను. శ్రీలక్ష్మి చేస్తారు, వియటెక్ వాబాగ్ 520 రూపీస్ లో తీసుకున్నారట, ఒక 50 షేర్స్ హోల్డ్ చేసుకోవచ్చు, ఆ లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలా? ఇది కూడా వీక్ అవుతుంది, నిన్న కూడా ఈ స్టాక్ ఆల్మోస్ట్ 10% దాకా పడింది. యా, ఇవన్నీ కూడా యూనో వెరీ లాంగ్ టర్మ్ స్టాక్స్ అండి, అంటే ఇట్స్ అ స్మాల్ క్యాప్ స్టాక్. డెఫినెట్లీ యూనో ఇఫ్ యూ హ్యావ్ ఎ 2-3 ఇయర్ వ్యూ, ఇటువంటి స్టాక్స్ దే విల్ డూ వెల్. ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియాస్ మల్టీనేషనల్ కంపెనీ అని చెప్పొచ్చు. ఎస్పెషలీ వాటర్ ట్రీట్మెంట్ లో దే ఆర్ స్పెషలిస్ట్ అండి, అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ పేటెంట్స్ ఇన్ దర్ నేమ్. గతంలో వాళ్ళు ఓన్లీ ప్రాజెక్ట్ పెట్టేసి దే యూస్ టు కలెక్ట్ దేర్ మనీ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈ రోజులో వాళ్ళు మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ కూడా తీసుకుంటారు కాబట్టి ఇట్స్ యాజ్ లాంగ్ యాజ్ ద ప్లాంట్ రన్స్ దే ఆల్సో గెట్ సమ్ రాయల్టీస్ ఆర్ సమ్ ఫీ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇవన్నీ జెస్టేషన్ లాంగ్ ఉంటాయండి ప్రాజెక్ట్స్, వియటెక్ వాబాగ్ అటువంటి వాళ్ళకి. అండ్ క్లీన్ గంగా ప్రాజెక్టులు కూడా దే ఆర్ విన్నింగ్ సమ్ బిగ్ కాంట్రాక్ట్స్.
సో ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. డెఫినెట్లీ ఇటువంటి కంపెనీస్ లో మధ్య మధ్యలో కరెక్షన్స్ ఉంటాయి, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ 3 ఇయర్ వ్యూ ఓన్లీ యూ షుడ్ బై అడిషనల్. ఒకవేళ ఆల్రెడీ ఉంటే మాత్రం ఉంచండి, యూ షుడ్ హ్యావ్ సమ్ పేషెన్స్. నెక్స్ట్ 2 ఇయర్స్ ఐ థింక్ దే విల్ బి ఏబుల్ టు డూ వెల్. ఇంకా చాలా మెయిల్స్ మనకు ఉన్నాయి, బట్ మనకు సమయం మించుతుంది. టీవీ ఫైవ్ మనీలు కలుద్దాం, యూట్యూబ్ వేదిక ద్వారా అక్కడ మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ us.